తొందరపడి ముందే చంద్రబాబు తుపాను రాజకీయం. చంద్రబాబు నాయుడు తన రాజకీయం కోసం చివరకు ప్రకృతిని కూడా వదలడం లేదు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని గోల మొదలుపెట్టారు. బాధితులకు కనీసం భోజనం పెట్టలేరా, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేరా అంటూ ఆరోపణలు గుప్పించారు. దానిని యెల్లో మీడియా బాగా హైలైట్ చేస్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే, తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం ముందుగానే సహాయ చర్యలు మొదలుపెట్టింది. బాధితులకు సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలోని వాలంటీర్లను రంగంలోకి దింపి అవకాశం ఉన్న ప్రతి సాయాన్ని అందిస్తోంది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సౌకర్యాలను అందిస్తోంది. గ్రామాల్లోని బాధితులందరినీ వాలంటీర్లే చాలా చోట్ల పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. హుద్హుద్, తిత్లీ తుపాను వచ్చినప్పుడు ప్రత్యేక జీవోలు విడుదల చేసి బాధితులను ఆదుకున్నట్లుగా ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ప్రత్యేక జీవోలు జారీ చేసినంత మాత్రాన బాధితులకు సాయం అందినట్లు కాదు, రంగంలోకి దిగి బాధితులను ఆదుకుంటేనే సాయం చేసినట్లు అవుతుంది. హుద్హుద్, తిత్లీ తుపాను సమయంలో సహాయ పనులకు చంద్రబాబే అడ్డుగా మారారని బాధితులే మండిపడ్డారు. అప్పట్లో సహాయ బృందాలలో ఎవరి పనులను వాళ్లను చేసుకోనియకుండా ఆకస్మిక తనిఖీల పేరుతో చాలాసార్లు అంతరాయాలు కల్పించిన విషయం అందరికీ గుర్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అందుకు భిన్నంగా. జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడుతూ వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు. తాను ఫీల్డ్లోకి వెళ్లకుండానే బాధితులకు సాయం అందేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి మద్దతుగా ప్రతి ఊరిలోనూ వాలంటీర్లు రంగంలోకి దిగారు. ప్రభుత్వం తరఫున ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు మాత్రం తుపానును అడ్డు పెట్టుకుని రాజకీయం మొదలుపెట్టారు. ప్రభుత్వం ఫెయిల్ అయిందని, భోజనం కూడా పెట్టలేదని గోల చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వచ్చిన తుపానులో ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తోందో అన్న టెన్షన్తో చంద్రబాబు ప్లస్ ఎల్లో మీడియా కేవలం నెగిటివ్ యాంగిల్ను మాత్రమే హైలైట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోందో ఏం చేయడం లేదో బాధితులకు తెలియకుండానే ఉంటుందా? ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాల్సింది బాధితులే కానీ చంద్రబాబు కాదు కదా.